హతవిధి వెంకయ్య నాయుడుకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. భారత ఉపరాష్ట్రపతి సీనియర్ పార్లమెంటేరియన్ ఎం వెంకయ్య నాయుడు గతంలో ఎన్నడూ లేని అగ్ని పరీక్షను జీవితంలో ఎదుర్కొంటున్నారు. రాజ్యసభలో 4 టీడీపీ ఎంపీలను పార్టీ ఫిరాయింపుల అక్రమాన్ని సక్రమంగా మార్చేందుకు వెంకయ్య నాయుడు సిద్ధపడక తప్పని పరిస్థితి విషమ పరీక్షనే ఆయనకు పెట్టింది. ఇప్పటికే ఆయన గొంతు నొక్కి ఇష్టం లేని పదవిలో కూర్చోబెట్టిన మోదీ షా ద్వయం నాయుడు చేతుల మీదే టీడీపీ పతనానికి మమ అనేలా రూపొందించిన వ్యూహం అటు సొంత పార్టీలోనూ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి కాకముందు ఆయనపై టీడీపీ నేడ అనే ముద్ర బలంగా ఉంది. నాయుడులు ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడంతో ఈ ప్రచారం బాగానే ముందుకు పోయింది కూడా. దీనికి తోడు కీలక సమయాల్లో చంద్రబాబును వెంకయ్య నాయుడు కాపాడుతూ వచ్చిన సందర్భాలు రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి తేటతెల్లం అయ్యేవి. ఏ చేతుల మీద అయితే ఆయన పసుపు పార్టీని కాపాడుతూ వచ్చారో ఆ చేతుల మీదే ఆ పార్టీని సమాధి కట్టే ప్రయత్నాలకు మోదీ షా ద్వయం వ్యూహం రూపొందించారా అవుననే చెబుతున్నాయి ఏపీ కమలం శ్రేణులు. కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుదలకు అవకాశం ఉన్నా గతంలో ఎన్టీఆర్ సర్కార్కి లోపాయికారి సహకారం అందించడంతో పార్టీ అభివృద్ధి ఆగిపోయి ఆయన మాత్రం రాజకీయంగా ఎదుగుతూ సాగారన్నది ఆ పార్టీలో అంతర్గతంగా ఉన్న వేదన. చివరికి కాంగ్రెస్ నాదెండ్ల భాస్కరరావు రూపంలో టీడీపీని చీల్చిన సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించే అవకాశాన్ని వదులుకుని ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఎన్టీఆర్తో పోరాటం చేయించడంలో చంద్రబాబును తదుపరి నాయకుడిగా టీడీపీలో చేసేందుకు తన వంతు సలహాలు సూచనలు చేయడం వంటివి వెంకయ్య నాయుడు చేశాడు అంటున్నారు. ఎన్టీఆర్కు నాదెండ్ల వెన్నుపోటుపై తన వంతు సహకారాన్ని అందించిన వెంకయ్య నాయుడు అదే 1995లో చంద్రబాబు వెన్నుపోటుపై మౌనం వహించారు. ఏపీలో బీజేపీ అంటే వెంకయ్య నాయుడు, వెంకయ్య నాయుడు అంటే బీజేపీ అనే స్థాయిలో దశాబ్దాలుగా పార్టీని నడిపించారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పే ఆయన సొంత రాష్ట్రంలో మాత్రం పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టం చేయలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. 96-98లలో వాజ్పేయి గాలిని సైతం వినియోగించుకుని ఆయన పార్టీని ఏపీలో పునాదులు బలంగా వేసే సమయంలోనూ టీడీపీతో పొత్తు పెట్టుకునేలా చేసి సొంత పార్టీకి దెబ్బ కొట్టారని కారణం చంద్రబాబుతో ఉన్న స్నేహమే అన్నది కమలంలో ఆయన శత్రువుల మాట. ఆ తర్వాత 2014లోనూ మోదీ హవాలో సొంతంగా బీజేపీ మరోసారి ఎదిగే అవకాశాలకు చెక్ పెట్టేలా టీడీపీతో పొత్తులో ఆయన కీ రోల్ వహించడాన్ని ఇప్పటికీ కార్యకర్తలు సహించలేకపోతూ ఉంటారు. చివరికి చంద్రబాబు ఓటుకు నోటు కేసులో బుక్ అయితే ఇద్దరు చంద్రుల రాజీ వెనుక ఆయనే మంత్రంగా నడిపారన్న అపవాదు ఎదుర్కొన్నారు. టీడీపీ గాడ్ ఫాదర్గా ఒకప్పుడు బీజేపీ అగ్రనేతగా ఉన్న వెంకయ్య నాయుడు ఇప్పుడు ఉపరాష్ట్రపతి. ప్రత్యర్థులపై తన మాటల దాడితో సమ్మోహితులను చేసే ఆయనకు మాట్లాడే అవకాశం లేకుండా అందరి చేత మాట్లాడించే ఉద్యోగం ఇచ్చారు మోదీ అమిత్ షాలు. దాంతో ఆయన చేతులు కాళ్ళు కట్టేసినట్లే అయిందన్నది కమలం క్యాడర్ టాక్. వెంకయ్య నాయుడుపై ఎన్ని విమర్శలు ఉన్నా రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఒకే పార్టీలో ఉంటూ నిబద్ధత కలిగిన నేతగా అందరూ అభినందిస్తారు. ఇటీవల ఫిరాయింపులకు సంబంధించి జేడీయూ నేత శరత్ యాదవ్ను ఒక్క వేటుతో అనర్హత విధించారు. తాజాగా టీడీపీ రాజ్యసభ సభ్యులు వాస్తవానికి పార్టీని విలీనం చేసేయడం పూర్తి రాజ్యాంగ విరుద్ధం. 1985 పార్టీ ఫిరాయింపుల చట్టం స్పష్టంగా చెప్పింది రాజకీయ పార్టీలో చీలిక వస్తే 2/3 వంతు ఉన్నవారిపై అనర్హత వేటు వేయక్కర్లేదని పేర్కొంది. దాని ప్రకారం టీడీపీలో ఇప్పుడు పార్టీ చీలిక లేదు, కేవలం రాజ్యసభ పక్షంలో ఉన్న సభ్యుల్లోనే చీలిక. అది ఎట్టి పరిస్థితుల్లో పార్టీ చీలిక కాదు. ప్రస్తుతం తెలంగాణ స్పీకర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తమ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేయడానికి అనుసరించిన విధానాన్ని కేంద్ర బీజేపీ అనుసరించింది. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా పార్టీలకు అతీతంగా ఉన్నా రాజ్యసభ చైర్మన్గా స్వేచ్ఛగా తన నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉన్నా మోదీ షాలను కాదని ఆయన ఏమీ చేయరన్నది విశ్లేషకుల వాదన. అదే జరిగితే వెంకయ్య నాయుడు రాజకీయ జీవితంలో మరో మాయన మచ్చ ఖాయమంటున్నారు రాజకీయ పండితులు. మరి దీని నుంచి ఆయన బయటపడతారా లేక నమో నమామి అని తాను ఏపీలో పెంచి పోషించిన పార్టీ అంతానికి శంకుస్థాపన చేస్తారా అన్నది చూడాలి.